సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ అజింక్య రహానే అద్భుత సెంచరీతో దుమ్మురేపాడు. 195 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 100 పరుగులు సాధించిన రహానే తన టెస్ట్ కెరీర్లో 12వ సెంచరీ నమోదు చేశాడు. రహానే చివరిసారిగా 2017లో శ్రీలంకపై సెంచరీ చేయగా ఆస్ట్రేలియాపై 2014లో సాధించాడు. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 82 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రహానే 104, జడేజా 40 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక కీలకమైన సమయంలో అటు కెప్టెన్ గా ఇటు బ్యాట్స్మెన్ గా సత్తా చాటిన టీమిండియా కెప్టెన్ రహానే ఆట తీరుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా టాప్ ఆర్డర్ ను కోల్పోయినా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ జట్టును బలమైన స్థితికి తీసుకువెళ్లేందుకు రహానే తీవ్రంగా శ్రమిస్తున్నాడు. జడేజాతో కలిసి ఆసిస్ బౌలర్ల నుంచి పరుగులు రాబడుతున్నాడు. ఈ క్రమంలో రహానే సెంచరీని ప్రశంసిస్తూ టీమిండియా మాజీ ఆటగాడు సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. చక్కని నేర్పుతో అద్భుతమైన సెంచరీ చేశాడని రహానేను సెహ్వాగ్ ప్రశంసించాడు. రహానే అంకిత భావం, ఆట తీరు అద్భుతమన్నాడు. అలాగే వివిఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ రహానే మరోసారి అద్భుత ప్రదర్శన చేశారు. అరంగేట్రం మ్యాచ్లో సిరాజ్, గిల్ ఆత్మవిశ్వాసంతో ఆడారు. సారథిగా రహానే సత్తా చాటాడని పేర్కొన్నాడు. ఇక మరోవైపు తొలి రోజు ఆస్ట్రేలియాను 195 పరుగులకే పరిమితం చేసిన భారత జట్టు రెండో రోజు బ్యాటింగ్లోనూ చక్కటి ప్రదర్శన చేసింది. రహానే అజేయ శతకానికి తోడు రవీంద్ర జడేజా నిలకడగా రాణించడంతో టీమిండియా ప్రస్తుతం 82 పరుగుల ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఆదివారం ఆట పూర్తయ్యే సమయానికి 91.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 277 పరుగులు సాధించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.